పొయ్యి బాండి పెట్టి దాంట్లోని ఒక కప్పు, ఇగోండి కప్పున్నర బెల్లం వేసాను, ఒక కప్పు ఒక అరకప్పు బెల్లం వేసాను. దీనికి వాటర్ వేసుకోవాలి, వాటర్ కప్పు పోసానండి, ఒక పావు వంతు కూడా పోసాను, కప్పు పావు నీళ్ళు పోసాను. దీన్ని ఇప్పుడు పొయ్యి అంటించి పాకం రానివ్వాలి. ఈ పాకం కొంచెం మంచిగా మరగాలండి. మరిగి కొంచెం మనకి చేతికి కొంచెం జిగురుగా కింద తగిలితే బాగుంటుంది. ఏమైనా నలకలు అయ్యి ఉంటే ఇలా తీసేద్దామండి. పై పైన అంటే నలకలు లాంటివన్నీ వచ్చేస్తాయి, ఏమి ఉండవండి. ఇంకా అలా మరగాలండి, మరిగి కొంచెం జిగురు అనేది రావాలి. పాకం ఇలా జిగురుగా తగిలితే చాలు అన్నమాట. ఇలా జిగురుగా తగిలితే గారి అనేది పాకాన్ని బాగా పీల్చుకుంటుందండి. మనకు ఇప్పుడు పాకం అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని పక్క దించేసి ఆయిల్ పెడతాను. పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ పోసాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ కాగనిద్దాం. ఆయిల్ కాగిన తర్వాత గారెలు అనేవి వేయచ్చు. నేను గారెలు తీయడానికి ఇలాంటిదే ఉపయోగిస్తానండి. మాకు ఇనుపట్లు వస్తుంటారు ఇవి, ఇవి బాగా దొరుకుతాయి అటు సైడ్ మా సైడు. ఇవి వీటితో తీసుకోవడం, గారెలు తీసుకోవడం అది ఈజీగా ఉంటుంది. గారె అనేది వేగిందండి, మంచి కలర్ వచ్చింది. దీన్ని ఇలాగా అది పాకంలో వేసాను. మళ్ళీ ఇంకొకటి వేగింది. దీంతో చూసారా తీసుకోవడం చాలా ఈజీగా ఉంది. గారెలు అవి తీసుకోవడం ఈజీగా ఉంటుంది. జాలీగట్లు అనుకోండి కొంచెం అవంతా పెద్దది ఉంటుంది, ఒక్కొక్కటి ఒకటి ఇలా జారిపోతూ ఉంటాయి. ఇవైతే ఇలా గుచ్చేయచ్చు తీసేయచ్చు. కొంతమందికి గారెలు చేతితో వేయటం అంటే భయంగా ఉంటుందండి. నేను స్టీల్ లుగొట్టు మీద వేస్తున్నాను చూడండి. ఈజీగా పడిపించారా, ఏమీ లేదండి, ఈజీగా అలా వేసేసుకోవచ్చు. ఇదిగో రెడీ అయినాయండి బెల్లం గారెలు. చూసారా పాకాన్ని పీల్చుకున్నాయి. అంటే ఇంకా కొంతసేపు ఉంటే బాగుంటుంది, కానీ నేను మీకు చూపించాలని తొందర తొందరగా తీస్తున్నాను. ఇంకా బాగా పీల్చుకుంటాయి, ఇప్పటికే బాగా పీల్చుకున్నాయి. చూసారా పాకం నిగారింపు ఎలా ఉందో, చాలా బాగుంటాయండి. బెల్లం గారెలు అనేవి స్వీట్ తినాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు. స్వీట్ కింద ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళకి పెట్టడానికి, పూజలప్పుడు నైవేద్యాలకు అవి బాగా చేస్తారు. ఇవి చూడండి, దీన్ని మీకు కొంచెం తుంచి చూపిస్తాను చూడండి ఎలా ఉందో. చూసారా ఎంత స్మూత్గా వస్తుందో. ఇంకా కొంచెం పీల్చాలండి గారి, ఇంకా పీల్చలేదు. పీలిస్తే ఈ తెలుపు అనేది లేకుండా ఇంకా బాగా ఇలా వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, బాగా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు, కనుక మీరు అందరూ కూడా ఇంట్లోనే ట్రై చేయండి. నేను చూపించిన విధానం అంతా చూశారు కదా, ఇప్పుడు మీరు ఇదే మాదిరిగా చేసుకునండి. ఒక కప్పుకి ఒక 10 నేను చిన్న కప్పు అండి, అది 100 grams ఉంటుందండి. 100 grams మినపప్పుకి 150 grams బెల్లం వేసాను. మిగతా ప్రాసెస్ అంతా చూశారు కదా, ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు, మీకు కూడా చాలా టేస్టీ అనిపిస్తుంది. ఇది మీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి.
టేస్ట్ చేయండి, ఎలా ఉందో కమెంట్స్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంటబెల్ కొట్టండి. తర్వాత రాబోయే మా డిషెస్ని చూడడానికి మీరు కొంచెం సహకరించండి, ఎదురు చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇలాగే నిరంతరం మా ఛానల్ని చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి.